రావాలి, కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మరింత ప్రగతి పథంలో నడుస్తుందని చెప్పనని ఏ సర్వే చేసినా ప్రజల నుంచి ఒక అనూహ్యమైనటువంటి స్పందన. 75% జనాలు, 75% కంటే ఎక్కువ జనాలు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారు. ఏ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నిలబెట్టినా మేము కేసీఆర్ కే ఓటేస్తాం, కేసీఆర్ కారు గుర్తుకి ఓటేస్తామని చెప్తున్నటువంటి ఈ సందర్భంగా ఈరోజు నేను ఏమని మాట్లాడడంలో మాటలు రానటువంటి ఈ సందర్భంగా మరి ఈరోజు పథకాల విషయంకి వస్తే సంక్షేమ పథకాలు భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా ఈరోజు గొప్ప సంక్షేమ ఫలాలు అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి ఈరోజు ఇక్కడ అంతా రైతు కుటుంబాలే. రైతు కుటుంబాలకు సంబంధించి మనం రాష్ట్రం ఏర్పడగానే చేసుకున్నటువంటి మొట్టమొదటి 17,000 కోట్ల రూపాయల రుణమాఫీతోటి కరెంటు వెలుగులు 24 గంటల కరెంటు వెలుగులతో రైతుకు ఉచితంగా ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదన్నా భారతదేశం ఉందంటే ఒక ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమైంది. ఇక రైతు బంధు రైతు బీమా, మరి రైతు బంధు విషయంలో ఇంతటికి లాభాలు ఎవరు ఇచ్చినటువంటి చరిత్ర లేదు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఇవి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి 4,000 రూపాయలు ఒకదానికి ఇచ్చి మరి వచ్చే సంవత్సరం నాటికి ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పనని ఒక మాట ఇచ్చి నిలబెట్టుకునేటటువంటి ముఖ్యమంత్రి. ఇవన్నిటి కాకుండా కేసీఆర్ గారు ఏ మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు, ఏ మాట ఇస్తే ఆ మాటకి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ఎదుటివాళ్ళు మహాకూటమైనా విషకూటమైనా ఏది చేస్తామన్నా ఎన్ని ఉచిత వాగ్దానాలు చేసిన వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. కేసీఆర్ గారి మాటనే నమ్ముతాం, కేసీఆర్ గారు చెప్పింది చేస్తారు, చేసి కేసీఆర్ గారు ఇంటింటికి ఈరోజు ఇస్తున్నటువంటి సంక్షేమం ద్వారా మేమందరం కూడా కేసీఆర్ ఓటేస్తామని చెప్పనని ఏ ఇంటికి వెళ్ళిన ఆశీర్వదిస్తున్నటువంటి సందర్భంగా మీరైతే ప్రత్యక్షంగా నన్ను నిండు మనసు ఆశీర్వదించి ఈరోజు ఇక్కడ